Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Rajakeyam ila untundi mari. Vache ennikallono ye partikaina parliament seatlu kelakam. Avi untene Dillilo kontha gauravam labhistundi. Palakarinche vaaru untaru, lekapothe pattinchukune vare leru. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కాలు మోపలేకపోవడానికి 3 సీట్లు రావడమే కారణం. అయితే జనసేన లాంటి పార్టీలకు కేంద్రం నుంచి సహకారం కావాలన్నా, ఢిల్లీ స్థాయిలో గుర్తింపు రావాలన్నా పార్లమెంటు స్థానాల్లో గెలుపు అవసరం. అయితే ఇప్పటి వరకు జనసేన ఆ దిశగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. కేవలం కొన్ని జిల్లాల్లోనే, అది శాసనసభ నియోజకవర్గాలపైనే పవన్ ఫోకస్ పెట్టారు. అంతే తప్ప అసలు పార్లమెంటు స్థానాల గురించి పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికలలో బీజేపీతో కానీ టీడీపీతో కానీ పొత్తు పెట్టుకోవాలనుకున్నా పార్లమెంటు స్థానాలకు సరైన అభ్యర్థులు అవసరం. కానీ ఆ దిశగా జనసేనని ఆలోచించడం లేదు. ఇంకా 2 ఏళ్ల సమయం ఉందని పెద్దగా పట్టించుకోవడం లేదా, అసలు పార్లమెంటు నియోజకవర్గాలు తమకు అవసరం లేదా అన్నది కేడర్కు కూడా అర్థం కాకుండా ఉంది. సహజంగా పార్లమెంటుకు పోటీ చేసే నేతలు ఆర్థికంగా బలవంతులై ఉంటారు. రిజర్వ్డ్ నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్లమెంటు పరిధిలోని శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు అంతో ఇంతో ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ కూడా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించదు. ఇక సామాజిక వర్గం కూడా కొంత పనిచేస్తుంది. జనసేనకు కాకినాడ, అనకాపల్లి, నర్సాపురం లాంటి 2-3 మినహా మరెక్కడా అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఈ 3 ఇంటిలో నర్సాపురం తప్ప మరెక్కడ తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వదు. ఎందుకంటే దానికి కూడా ఎంపీలు అధిక స్థాయిలో గెలవడం అవసరం. ఇక రాజంపేట పార్లమెంటు పరిధిలో బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది. కానీ ఇప్పటికే అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త గంట నరహరిని చంద్రబాబు ముందుగానే అభ్యర్థిగా ప్రకటించేశారు. 2 ఏళ్ల నుంచే ఆయన నియోజకవర్గాల్లో తిరిగి పార్టీకి ఖర్చు చేస్తాడన్నది చంద్రబాబు ఆలోచన. పార్టీ బలోపేతం కావడానికి కొంత ఉపయోగపడుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో గెలుపోటములు పక్కన పెడితే కనీసం కొన్ని పార్లమెంట్ స్థానాల్లోనైనా గెలిస్తే ఢిల్లీలో పట్టు దొరుకుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అటువంటి ప్రయత్నమే చేయడం లేదు. ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థ జరిపిన సర్వేలోనూ జనసేనకు 1 సీటు కూడా రాదని తేల్చింది. టీడీపీకి 6, వైసీపీకి 19 స్థానాలు దక్కుతాయని సర్వే అంచనా వేసింది. సర్వే సంగతి పక్కన పెట్టినా మనోడు అసలు పార్లమెంటు నియోజకవర్గాలపై దృష్టి పెట్టిందన్నాడు అన్న కామెంట్స్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. బలమైన ఎంపీ అభ్యర్థులుంటేనే శాసనసభ అభ్యర్థులకు అన్ని రకాలుగా అండదండలు లభిస్తాయన్నది పవన్ విస్మరిస్తున్నారన్నది పార్టీ నుంచే వినిపిస్తున్న టాక్.